హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్ఞాపిక కిచెన్ డైరీస్. ఈరోజు ఒక చిన్న షాపింగ్ చేశాను పక్కనే ఉన్న చైనా బజార్లో. సో ఆ థింగ్స్ అనేవి మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ వీడియోలో. ఇది ఫ్రేమ్ అండి. ఎప్పుడు నుంచో అనుకుంటున్నాను ఇలాంటి ఫ్రేమ్ తీసుకోవాలి, ఫ్యామిలీ ఫ్రేమ్. సో అది నాకు అక్కడ దొరికింది, సో తీసుకున్నాను. ఇది 390 రూపీస్ పడింది. యాక్చువల్గా అందరికీ తెలిసిన విషయమే, చైనా బజార్లో ఎటువంటి డిస్కౌంట్స్ అనేవి ఉండవు, ఫిక్స్డ్ ప్రైజెస్ మాత్రమే ఉంటాయి. సో కొన్ని వస్తువులు ఏవైతే నాకు ఎమర్జెన్సీ ఉందో, కొన్ని అవసరమైనవి మాత్రమే తీసుకున్నాను. ఆ చిన్న షాపింగ్ అనేది మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. ఈ ఫ్రేమ్ చాలా బాగుంది. ఇట్లా బ్యాక్ సైడ్ అనేవి ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు, ఆ లింక్స్ ఓపెన్ చేసి. సో ఫ్రేమ్ 390 పడింది ఫ్రేమ్. సో మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అన్నీ పెట్టుకోవచ్చు, లేదంటే మన ఫ్యామిలీ వరకు జాయింట్ ఫ్యామిలీ ఫొటోస్ అయినా సరే, లేదంటే సింగిల్ ఫ్యామిలీ న్యూట్రల్గా ఉండేవి కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇవేంటంటే ఫ్రిడ్జ్లో యూస్ చేసే వెజిటబుల్ బ్యాగ్స్ అండి ఇవి. వెజిటబుల్స్ అనేవి ఫ్రెష్గా ఉంటాయి, దీనిలో వేసుకుంటే ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇవి తీసుకొచ్చాను. ఆల్రెడీ ఇలాంటివే యూస్ చేస్తున్నాను, అవి చాలా రోజులైంది, స్పాయిల్ అయిపోయినాయి బాగా. సో ఇంకా అవి యూస్ చేయొద్దని వేరేవి తీసుకొచ్చాను. అలాగే అల్యూమినియం ఫాయిల్ తీసుకున్నాను. ఇది చపాతీకి, అట్లాగే ఎప్పుడైనా సిల్వర్ ఐటమ్స్ని వాష్ చేయాలన్నా, అలాగే నా క్రాఫ్ట్ వర్క్ కూడా ఉపయోగపడుతుందని తీసుకున్నాను అల్యూమినియం ఫాయిల్. అండ్ ఇది చూస్తే కనుక ఇది మనం ట్యాప్కి ఫిట్ చేసుకునేది. సో ఇది వాటర్ సాఫ్ట్నర్. జనరల్గా ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే, వాటర్ అనేది ఈజీగా స్ప్రెడ్ అవ్వడానికి, అట్లాగే ఫిల్టర్ అవడానికి, క్లీన్గా ఉండడానికి అవుతుంది. ఇది మనము కిచెన్లో యూస్ చేసుకోవచ్చు, కిచెన్ ట్యాప్కి. దీన్ని మీకు డెమో లాస్ట్లో చూపిస్తాను. ఇవి స్ట్రాస్ అండి, డ్రింకింగ్ స్ట్రాస్, నా క్రాఫ్ట్ వర్క్ తీసుకున్నాను. అలాగే షేక్స్, మిల్క్ షేక్స్ ఏదైనా చేసినప్పుడు నాకు ఉపయోగపడతాయి. అలాగే స్పూన్ స్టాండ్ తీసుకున్నాను, క్లమ్జీ అవుతున్నాయి స్పూన్స్ అన్ని, కొంచెం పార్టిషన్ చేయడానికి ఉపయోగపడుతుందని తీసుకున్నాను. ఇది పూజ రూమ్కి తీసుకున్నాను. అంటే ఆ పూజ ర్యాక్స్ అనేవి డైలీ ఇల్లంతా ఊడ్చే బ్రూమ్తో చేయకుండా ఇంతవరకు ర్యాక్స్ క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పి తీసుకున్నాను. అండ్ కాస్ట్ ఎఫిషియంట్, 30 రూపీస్ పడింది, చాలా బాగుంది కూడా. సో ఇంతవరకు నాప్కిన్ బాల్స్ తీసుకున్నాను, మల్టీపర్పస్ యూజ్ అవుతాయి మనకి ఇవి. ఇది డ్రైన్ క్లీనర్ అండి. ఈ పౌడర్ అనేది చాలా పవర్ఫుల్ పౌడర్. ఇది డ్రైన్లో వేసి మనం సింక్లో 20 to 30 మినిట్స్ కనుక కొంచెం వాటర్ వేసి కనుక వదిలేస్తే డ్రైన్ అనేది చాలా క్లీన్ అయిపోతుంది. ఈ పవర్ఫుల్ లిక్విడ్ పైప్ అనేది ఎటువంటి స్పాయిల్ అవ్వడం ఏమి జరగదు, చాలా బాగుంటుంది. నేను ఇది వాడుతుంటాను అప్పుడప్పుడు. సో అది అయిపోయింది, అందుకే నెక్స్ట్ ప్యాకెట్ అనేది తీసుకున్నాను. స్పేర్ ఒకటి ఇయర్బడ్స్ తీసుకున్నాను. లాక్ అనేది మిస్ అయింది, న్యూ లాక్ బాగుంది, స్ట్రాంగ్ లాక్. సో ఇది కూడా తీసుకున్నాను, 210 రూపీస్ దాకా అయింది ఇది. సో చైనా బజార్ అంటే కంపల్సరీ ఫిక్స్డ్ రేట్స్ మనం బార్గెయిన్ చేయడం ఇలాంటివి ఏమి ఉండవు. సో అందుకే ఏవైతే ఇప్పుడు ఇంపార్టెంటో అవి మాత్రమే తీసుకున్నాను. తర్వాత నేను డీమార్ట్లో షాపింగ్ చేస్తాను, ఆ వ్లాగ్ అనేది మీకు డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. ఇప్పుడు డెమో చూపిస్తానండి. స్పూన్స్ అనేవి ఇట్లా వేసుకున్నాను దీనిలో. స్ట్రాంగ్గా ఉంది, సో ఇట్లా పార్టీషన్ వేసుకోవడానికి బాగుంది. ఫోక్స్ అన్నీ ఒకవైపు అట్లా. ఇప్పుడు చూసారంటే నేను వాటర్ సాఫ్ట్నర్ అనేది పెట్టాను, చూసారు కదా వాటర్ అనేవి ఎంత ఈజీ స్ప్రెడ్ అవుతున్నాయి. యుటెన్సిల్స్ మనం వాష్ చేసేటప్పుడు ఎక్కువ వాటర్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇది ఒక చిన్న సజెషన్, కావాలంటే ట్రై చేసి చూడండి. ఇది మీరు కూడా తెచ్చుకొని, లోపల చూసారు కదా ఫ్యాన్ అనేది రన్ అవుతుంది, వాటర్ అనేవి ఈజీగా సాఫ్ట్ అయ్యి మనకి ఈక్వల్గా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. ఇది ఫాస్ట్లో తీసుకోవచ్చు, మనం స్లోగా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. జనరల్గా మనం ఇది లేకుండా వాడడానికి, ఇది పెట్టిన తర్వాత యూజ్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా మంచి టిప్ ఇది. అసలు యాక్చువల్గా కిచెన్లో యూజ్ చేయాల్సింది, మనకి యుటెన్సిల్స్ వాష్ చేసేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. యాక్చువల్గా ఆ షవర్కి కూడా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. ఏదైతే కాక్ అనేది దానిలో అటాచ్ అయిందో అది మనకి వాటర్ ఈజీగా ఫ్లో అవ్వడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. నాకు తెలిసి మీకు ఈ టిప్స్ అనేవి నచ్చుంటాయి. ఇన్ కేస్ కనుక ఇది మీకు ఈ వాటర్ సాఫ్ట్నర్ అనేది కనుక నచ్చినట్టయితే కంపల్సరీ మీరు కూడా షాప్ చేయండి దీన్ని.
మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కంపల్సరీ షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. ఎప్పుడైనా వీడియో అనేది నేను అప్లోడ్ చేసినప్పుడు వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. సో దాన్ని బట్టి వెంటనే మీరు ఆ వీడియో అనేది చూడొచ్చు. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.